నీకున్న చదువు, సంస్కారం, తెలివి నాతో వాదించటానికి కాదు, నీ స్థాయేంటో గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదని ఇందాకే చెప్పాను. నీకు చెప్పినా కూడా నా కొడుకు చెయ్యి పట్టుకున్నావేంటి? తమాషలు చేస్తున్నావా? నీ స్థాయి మర్చిపోయి అతి తెలివి ప్రదర్శిస్తే మర్యాదగా ఉండదు. తప్పైపోయిందమ్మగారు, నాకు ఆకలిగా లేదు బాపుగారు. నేను వచ్చేశాను పంచమీను 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 వచ్చేశాను 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 వచ్చేశాను. ఆగు, ఎవరు నువ్వు? విష్ణు వాళ్ల బంధువుని బాబు. అమ్మగారికి చీరలిచ్చి రమ్మని పంపాడు, అందుకే వచ్చాను. విష్ణు వస్తాడని అమ్మగారు చెప్పారు, నీతో పంపించడం ఏంటి? విష్ణుకి కాలు బెణికి నడవలేకపోతున్నాడు, అందుకే నేనిద్దామని వచ్చాను. అవునా? సరే రా. మన శత్రువు మీద పగ తీర్చుకోవడానికి ఇదే చివరి రోజు పంచమి. శత్రువుని హతమార్చడానికే నేనొచ్చాను. శివశివ బాబుగారు, మీరు ప్రమాదంలో ఉన్నారు. స్వామి నీలకంఠేశ్వర, ఆ స్వామీజీ నా కూతురు పుట్టుక గురించి అంతలా ప్రశ్నిస్తుంటే నా కూతురు జన్మరహస్యం గురించి అతనికి అనుమానం వచ్చుంటుంది. అతనికి పంచమి గురించి నిజం తెలిస్తే మొత్తం అందరికీ నా కూతురు జన్మరహస్యం గురించి తెలిసిపోతుంది. తెలిస్తే ప్రాణభయంతో నా కూతుర్ని బ్రతకనివ్వరు. స్వామి, నా కూతురు లేకుండా మేం బ్రతకలేం శివయ్య. ఒకవేళ పంచమి జన్మరహస్యం తెలిస్తే వాళ్ళమ్మలాగే పంచమి కూడా చనిపోయే పరిస్థితి. పంచమి వాళ్ళమ్మ ఒళ్ళంతా గాయాలతో నరకం అనుభవిస్తూ చనిపోయింది స్వామి. అంటే నా పంచమి కూడా. రామ్మా, పెద్దమ్మగారండి, అమ్మగారండి, బట్టల కొట్టు విష్ణు ఈవిడ చేత చీరలు పంపించాడంటమ్మా. దండాలమ్మగారు, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. విష్ణు రాలేదా? కాలు బెణికి రాలేకపోయాడమ్మా.
నీకిచ్చిరమ్మని నన్ను పంపించాడు. సరే, చీరలు చూపించు. నాకు నచ్చినవి తీసుకుని మిగతావి తిరిగిచ్చేస్తాను. తీసుకున్న వాటికి డబ్బులివ్వనవసరం లేదు. చీరలేవి తిరిగి ఇవ్వాల్సిన అవసరం.